అందరికి నమస్కారం అండి. చింతమనేని ప్రభాకర్ గారు, గత కొన్ని రోజులుగా మీ వాలకం చూస్తూనే ఉన్నాము. మీ రౌడీజం, మీ దాదాగిరి మీ దగ్గర పెట్టుకోండి, మా దగ్గర కాదు, మా పవన్ కళ్యాణ్ సార్ దగ్గర కాదు. 27 కేసుల్లో మీరు నిందితులుగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని అడ్డం పెట్టుకొని జైలుకి పోకుండా, ఎఫ్ఐఆర్ ఓపెన్ కాకుండా, కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతున్నారు రౌడీ మీరు. మీకు మాట్లాడే అధికారం ఎక్కడ ఉంది? మీకు ఏదిమే ఏదో బెదిరిస్తున్నావు, వార్నింగ్లు ఇస్తున్నావు. ఇంతకాలం నీ ఆటలు సాగినాయి దెందులూరులో. ఇక్కడి నుంచి నీ ఆటలు, నీ తెలుగుదేశం పార్టీ ఆటలు దెందులూరులో కట్టిస్తాము. దానికి సిద్ధంగా ఉండు. చంద్రబాబు నాయుడు గారు తప్పు ఇదంతా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇలాంటి రౌడీల్ని పెట్టుకొని ఆయన పదవులు ఇచ్చి వాళ్ళు ఎంకరేజ్ చేయడం అనేది చాలా తప్పు. అది అదేవిధంగా పవన్ సార్, పవన్ కళ్యాణ్ సార్ని కూడా ఏమైనా చేయాలనుకోవడం కూడా తప్పే. ఎందుకంటే ముగ్గురు వ్యక్తులు ఆయన చంపాలనుకున్నటువంటి రికార్డింగ్ని పవన్ కళ్యాణ్ సార్ విన్నారు. ఈరోజు ఆ రికార్డింగ్ మా దాకా వచ్చిందంటే అంటే మీకు మీ వంటి భయం పోయిందా, లేకుంటే మీరు అన్నిటికీ బరిదగించారా? ఎందుకంటే ఈ దీనిలో మీ హస్తం లేదా? ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను ఇది చింతమనేని ప్రభాకర్ పని అని నేను అనుకుంటున్నాను. నేను ఎందుకంటే ఈరోజు మా సార్ వాళ్ళ పేర్లు చెప్పకపోవచ్చు, ఆ పార్టీ పేర్లు చెప్పకపోవచ్చు, కానీ మాకు తెలుసు ఇది బీజేపీ ప్రభుత్వము, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము, అలానే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హస్తాలు ఉన్నాయని ఖచ్చితంగా మేము నమ్ముతున్నాము. ప్రజలెవరూ అమాయకంగా లేరు. మీరు చేసే కుట్రాల కుతంత్రాలన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఏదేమైనా కానీ మీ ఆటలు కట్టించే సమయం ఆసన్నమైంది. ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. 2018లో ఖచ్చితంగా మిమ్మల్ని ఓడిచి తీరుతాము. అన్ని చోట్ల, అన్ని నియోజకవర్గాల్లో మీ ఆటలు కట్టిస్తాము. అదేవిధంగా ఈ నెల 15 తారీఖున పవన్ సార్, పవన్ కళ్యాణ్ సారు కవాతు పెట్టారు. దానికి చాలా బహిరంగంగా భారీ ఎత్తున ఆ సభ నిర్వహిస్తున్నాము, ఆ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము. ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఈ యొక్క అవినీతి పార్టీ ప్రభుత్వాలు, ఈ యొక్క రౌడీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తిప్పికొట్టే విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. అందరూ కూడా మీ యొక్క సపోర్ట్ని, మీ యొక్క బ్లెస్సింగ్స్ని మాకు అందించాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారిని మేము అడుగుతున్నాము. పవన్ సార్, పవన్ కళ్యాణ్ సార్కి ఎందుకు మీరు భద్రత కల్పించరు? ఈ విషయంగా మేము గత 4 నెలల నుంచి మేము అడుగుతున్నాము. మా సార్ ఒక సాధారణ వ్యక్తిగా ప్రజల్లోకి వచ్చి ప్రజాసేవ చేస్తూ ఉంటే ఆయనకి భద్రత కల్పించకుండా టీడీపీ పార్టీ కోవట్లు పంపిస్తున్నారు. ఆయనకి ఏమైనా జరిగిందంటే మాత్రం ఖచ్చితంగా ఈ తెలుగుదేశం పార్టీ రెస్పాన్సిబిలిటీ ఇవ్వాల్సి ఉంటుంది. అసలు ఆ పరిస్థితి మీరు తెచ్చుకోము. మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము, పవన్ సార్, పవన్ కళ్యాణ్ సార్ని ఏమైనా చేయాలనే ఊహ వస్తేనే వాళ్ళు అంతమైపోతారు. అదేవిధంగా మాకు అనుమానం వస్తేనే రాష్ట్రాలు తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి మేము చేస్తాము. ఇంకొక విషయం కూడా చెప్తున్నాము, హెచ్చరిస్తున్నాము అపోజిషన్ పార్టీలకి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి, అదేవిధంగా మా శత్రువులు కూడా హెచ్చరిస్తున్నాము. మాకు పవన్ సార్ గారి గురించి ఏదైనా చిన్న సందేహం వచ్చినా, చిన్న అనుమానం వచ్చినా, రెండు తెలుగు రాష్ట్రాల్లో లాండర్ ఆర్డర్ పోతుంది ఖచ్చితంగా మేము చెప్తున్నాము. కాబట్టి మీరు ఎటువంటి మాటలు మాట్లాడినా, ఎటువంటి రికార్డింగ్లు చేసినా, ఎటువంటి మీడియాలలో అంటే సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలలో మీరు స్టేట్మెంట్లు ఇస్తున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా మీరు స్టేట్మెంట్లు ఇవ్వాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా ప్రజలందరం వేడుకుంటున్నాము, ఈ నెల 15 తారీఖున జరిగేటువంటి కవాతుకి మీ అందరి సపోర్టు, ఆశీర్వాదం మాకు ఉండాలని కోరుకుంటున్నాము. ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఈ రౌడీలు, ఈ గుండాలు, ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తిప్పికొట్టాలి, వాళ్ళ ఆటలు కట్టించాలని మేము కోరుకుంటున్నాము. ఏదేమైనా సరే 2019లో జనసేన పార్టీ భారీ విజయం సాధిస్తుంది. మా పౌష్యన్ పవన్ కళ్యాణ్ సారు సీఎం పదవిలో కూర్చుంటారు. దానికోసం మీ అందరం, ఎన్నో లక్షల మంది మేము జనసేన పార్టీ కార్యకర్తలు ఉన్నాము. ఈ పార్టీని ఈరోజు పవన్ సారు ఒంటి చేత్తో ఈ పార్టీని నడిపిస్తున్నారని మనందరం తెలుసు. కానీ ఈరోజు ఆయన ఒకే కనిపించవచ్చు మీ కళ్ళకి, కానీ మీ కొన్ని లక్షల మంది జన సైనికులు వెనుకున్నామనే విషయాన్ని మర్చిపోకుండా ప్రతి ఒక్కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడాలని మేము హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా చింతమనేని ప్రభాకర్ గారికి మళ్ళీ మళ్ళీ హెచ్చరిక చెప్తున్నాము, ఇంకొకసారి మీరు స్టేట్మెంట్లు ఇచ్చేటప్పుడు, ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని స్టేట్మెంట్లు ఇవ్వండి. 27 కేసులు ఉన్నటువంటి మీకు ఇంత ధీమా, ఇంత అధికారము, ఇంత మీకు ఇంత దమ్ము మీకు ఉందంటే ఒక నీతి నిజాయితీ ఉన్నటువంటి జనసేన పార్టీ కానీ, పవన్ సార్, పవన్ కళ్యాణ్ సార్ కానీ, జన సైనికులం కానీ, మాకెంత ధీమా ఉండాలా, మాకెంత పొగరు ఉండాలా, మాకెంత దమ్ము ఉండాలా, అది అర్థం చేసుకొని ప్రవర్తిస్తారని మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. మీ దేవ్ గ్రంథం.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.